బయోచార్, ఇది మనం బొగ్గు ఇది చూడవచ్చు. సో ఇది ఇక్కడ పెద్ద ఎత్తున ఒక 30 కుండీలు ఉన్నాయి ఈ ప్లేస్లో. ఇది మనకు వినుకొండకు చాలా దగ్గరగా ఉన్నది. ఇది ఒక ట్రెడిషనల్గా వాళ్ళు చేసే ఒక పద్ధతి. ఇక్కడ ఇంకో పద్ధతి కూడా అర్త్ మౌండ్ క్లీన్ అంటారు, అంటే కుప్పగా మొత్తం కట్టేసి దాని మీద ఒక మట్టితోటే ఒక లేయర్ తయారు చేసి కాలుస్తారు. సో ఆ పద్ధతి ఉంది, ప్లస్ ఈ పద్ధతి ఉంది. సో ఈ రెండు పద్ధతులు కూడా ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఇది ఆర్టిజనలే, అంటే ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క తాతల నుంచి ముత్తాతల నుంచి నేర్చుకున్న తరతరాల నుంచి నేర్చుకున్న పద్ధతి ద్వారా వాళ్ళు చేస్తున్నారు. ఇది దేశంలో చాలా తక్కువ మందికి ఇలాంటి విద్య తెలిసి ఉంటుంది. తమిళనాడులో కొంతమంది అలాగ చేస్తారు, ఇక్కడ చేస్తారు. సో తక్కువ మంది ఉన్నారు. సో ఈ పద్ధతులు ఏమవుతుంది అని అంటే, ఇది ఒకటి ఇటుకలతోటి మనం కట్టిన స్ట్రక్చర్ వెనక చూడవచ్చు. సో ఇది ఆల్రెడీ ఇది ఫైనల్ స్టేజ్కి ఉన్నది, పొగలు కూడా వస్తున్నాయి. సో అన్నీ కూడా రంధ్రాలు దాదాపుగా మూసేసారు, కింద లైట్గా కొంచెం ఓపెన్ చేసి ఉంచారు ఇది. సో ఇందులో ఏమవుతుందని అంటే, లాస్ట్ 7 రోజులలో ఇది ఒక ప్రొడక్షన్ పద్ధతి, అంటే ఆల్రెడీ ఒక 3-4 రోజులు అయ్యింది ఇది వేసి ఈ బ్యాచ్. సో ఇక్కడ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు మనకు మొత్తం బొగ్గు కూడా తయారవుతుంది. సో ఇది ఇటుకలతో కట్టి లోకల్గా, అంటే ఏ స్టీల్ కానీ కాంక్రీట్ కానీ ఏది వాడకుండా ఇటుకలు లోకల్గా మట్టి వాడి ఓన్లీ పెండతోటి దీనిపై, అంటే ఎయిర్ టైట్ చేయాలి. మనకి ఎక్కడ కూడా ఎయిర్ పోయి లీకేజెస్ అయ్యి లేదంటే బొగ్గు బూడిద అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కాకుండా దీన్ని ఇంత తయారు చేస్తారు అన్నట్టు. సో అయితే ఇందులోకి ఏంచి మళ్ళీ ఏం చేస్తారు, ఆ బొగ్గుని అనేది ఒక 4-5 రోజుల తర్వాత, అంటే చల్లగా అయినాక 3 రోజులు కాలుతుంది, కనీసం 2 రోజులు అట్లనే ఉంచుతారు. ఆ తీసేటప్పుడు ఏమైనా కొంచెం నిప్పక లేదని అక్కడిక్కడ ఉంటే కొన్ని నీళ్ళు తలుతారు, ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు. సో అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసి మరి బస్సులలో పెడతారు. అయితే ఇది పైరాలసిస్ అనే దాంట్లో మనకు పద్ధతిలో ఒక 3 రకాలు అనుకోవచ్చు. ఫాస్ట్ పైరాలసిస్ అంటే మనం చూడవచ్చు, ఇది ట్రెంచ్ మెథడ్ అని అంటాం మనము. అప్పుడప్పుడు పత్తి కట్టే గుంతలేసి కాలబెట్టి వెంటనే మనం నీళ్లు తల్లేసి, ఇది ఒక పద్ధతి. అంటే క్విక్గా మనము పైరాలసిస్ చేసి బొగ్గును తయారు చేయడం అనే పద్ధతి. అక్కడ టెంపరేచర్ ఒక 700 డిగ్రీల వరకు కూడా పోవచ్చు, 400-700 అటు ఇటు. కానీ ఈ పద్ధతులలో మనకు ఒక 500-400 డిగ్రీలలో అటు ఇటు అవుతుంది ఇది. సో దీనితోటి దీని క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది, అంటే బొగ్గు క్వాలిటీ, అంటే బరువు కూడా ఎక్కువ వస్తుంది అన్నట్టు ఇది ఈ పద్ధతిలో. సో ఇది మీడియం పైరాలసిస్ అని వచ్చింది. ఇది మనం చూడవచ్చు, ఈ యొక్క డోమ్ స్ట్రక్చర్ ఇది, ఇక్కడనే మనకు బొగ్గు తయారైతుంది. ఇక్కడ దాదాపు ఒక 500-600 డిగ్రీల టెంపరేచర్లో మనకు బొగ్గు తయారవుతుంది. సో దీన్ని మొత్తం కూడా కట్టెలతో నింపేస్తారు. నింపేసినాక ఇక్కడ మనకి ఈ రంధ్రం ఉంది, ఈ రంధ్రంలో కొంచెం నిప్పకలు ఇంగలాలు అవి తయారు చేసి లోపటేస్తారు. వేసినాక ఫస్ట్ రౌండ్లో ఇంకా వేరే కూడా మనం ఇక్కడ చూడవచ్చు, ఈ లెవెల్ ఉన్న రంధ్రాలను ఓపెన్ చేస్తారు, కిందివన్నీ బంద్ చేస్తారు ఫస్ట్. సో ఇక్కడ నుంచి కొంచెం గాలి అనేది లోపలికి వస్తుంది. ఇక్కడ మీది మీద కుకింగ్ అవుతుంది, అంటే కుకింగ్ అంటే పైరాలసిస్ అవుతుంది. తర్వాత కిందికి కూడా మెల్లగా ఆ మంట వేడి అనేది కిందికి పోతుంటుంది ఇది. సో అట్లా పోయి ఏమవుతుంది అంటే, మొత్తం కూడా ఇందులో ఉన్న కట్టె అంతా కూడా ఒక 3 రోజులలో ఇలాంటి బొగ్గు అవుతుంది. ఇది చాలా మంచి బొగ్గు, మనం చూడవచ్చు కట్టె షేపు కానీ ఈవెన్ ఆ బెరడు కూడా అది ఎట్లుండనో ఒరిజినల్గా ఆ బెరడు ఒక టెక్స్చర్ అంటాం మనం ఇది, అంటే అన్నీ కూడా అట్లనే ఉంటాయి, ఒరిజినల్ కట్టెలాగానే అనిపిస్తుంది. కానీ ఓన్లీలో పోయింది ఏంది, ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది పోయింది ముఖ్యంగా, అంటే మిగిలింది ఏంది కార్బన్. ఇందులో మనకు 85% దాకా కూడా కార్బన్, ఫిక్స్డ్ కార్బన్ అంటాము ఇందులో ఉంటుంది ఇది. సో ఈ కార్బనే బయోచార్, మనం మాట్లాడుకునే బయోచార్. సో ఇది మనకు పంట పొలాలకు కానీ అటు పర్యావరణం పట్ల పొల్యూషన్కి కానీ అన్నిటికీ కూడా మనం ఉపయోగించి, ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్లో కూడా, శానిటేషన్లో కూడా, సో అన్ని సెక్టర్లలో కూడా వాడవచ్చు, వాటర్ ప్యూరిఫికేషన్లో కూడా, ట్రీట్మెంట్ దాంట్లో కూడా. సో ఇట్లా ఎన్నో విధాలుగా ఇది ఉపయోగం అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇది హార్వెస్టింగ్ చేస్తారు, ఇది ఫైనల్ స్టేజ్కి ఉన్నది. సో ఈరోజు మళ్ళీ కొత్త కట్టెతోటి ఇది కంప్లీట్గా నింపుతారు. సో ఇక్కడ ఆర్టిజన్స్ కూడా ఉన్నారు. ఏం పేరు మీది? రమేష్ సార్. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? 2 సంవత్సరాలు సార్. ఇక్కడనే ఉంటావా? ఏ ఊరు మీది? అట్లనా? సో ఇది నువ్వు చేయాలని ఎందుకు అనుకున్నావు? బ్రతుకుదేరు. ఎవరు నేర్పారు నీకు? మా నాన్నగారు, మా తాతగారు. వాళ్ళు కూడా ఇదే చేస్తుండేనా? అంటే ఈ కుండలలో చేసే పద్ధతి మంచిది. రైతు పని చేస్తుంటాం, అవకాశం ఉన్నప్పుడు రైతు పని చేస్తాం. ఇలా మా చేసే పని అయితే ఇది సార్. పొలాలు కూడా ఉన్నాయి, పొలాలు రైతులకు పోతాం సార్. రైతుకి వెళ్తారు సార్. సంవత్సరానికి ఎన్ని నెలలు చేస్తారు ఈ పని? సంవత్సరం వచ్చేలాగా 8 నెలలు
నాలుగు నెలలు గ్యాప్ వచ్చింది సార్. మంచిగా సో ఇక్కడ దాదాపుగా ఒక 50 నుంచి 100 మంది నిరంతరంగా ఇక్కడ కమ్యూనిటీస్ ఇక్కడనే ఒక చిన్న ఊర్లాగా ఏర్పరచుకొని వారు ఇది రెగ్యులర్గా అంటే మానిటర్ చేసుకుంటా ఇక్కడనే నివాసం ఏర్పరచుకొని వాళ్ళు తయారు చేస్తారు. సో ఇది అన్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పర్మిటెడ్ స్ట్రక్చర్స్, ఎందుకంటే ఇది పొల్యూషన్ తానే తక్కువ చేస్తుంది. ఇంకోటి వీళ్ళు వాడే కట్టేదైతున్నదో ఇది సర్కార్ తుమ్మ లేదా మురికి తుమ్మ పిచ్చికట్టే ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. ఇది యాక్చువల్గా ప్రోసోపిస్ జూలిఫ్లోరా. ఇది మన మెక్సికో నుంచి మనకి ఇక్కడికి వచ్చిన ఒక రకమైన చెట్టు ఇది. సో ఇది మన దేశంది కాదు, మన పర్యావరణానికి హాని తలపెట్టదు దీన్ని కట్ చేసిన. ఇంకోటి విపరీతంగా క్లైమేట్ చేంజ్లనే అది భూమి కూడా మనకు దాని ఒక ఫర్టిలిటీ పోయి ఇది మొత్తం వ్యాపించున్నది. సో దాన్ని ఎట్లయినా అప్రూటింగ్ చేయాలి, మళ్ళా ల్యాండ్ రిక్లెయిమ్ చేయాలనే పద్ధతిలో కూడా దీన్ని తీస్తారు. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. మరి ఆ తీసిన దాన్ని ఉపయోగం ఇది యాక్చువల్గా మనకు ఎనర్జీ అనండి, ఇటు సాయిల్ అమెండ్మెంట్ చేసి అటు భూమికి అంటే బయోచార్ ద్వారా భూమి యొక్క సత్వ పెంపొందడానికి ఇది దోహదం చేస్తుంది కాబట్టి అది తర్వాత టోటల్ కార్బన్ క్రెడిట్స్ లాంటి ఇలాంటి ముఖ్యమైన అంశాలు కూడా దీనికి జోడించబడి ఉన్నాయి. ఇదే కాదు ముఖ్యంగా వీళ్ళ జీవనోపాధులు వీళ్ళకు లోకల్గా ఉన్న వాళ్ళకు లోకల్గానే ఇక్కడున్న అంటే పంట ఎట్లయితే వాళ్ళు అమ్ముకుంటారో కానీ ఈరోజు ఆ పంట నుంచి వచ్చిన బయోమాస్ని వ్యర్థాలను పంట అంటే చెట్లు కూడా కావచ్చు. సో సుబాబులు ఇలాంటివి కూడా వాళ్ళు ఇక్కడ కొన్ని తోటలు పెట్టి ఆ పేపర్ మిల్క్ వంగ మిగిలిన వాటితోటి కూడా ఇందులో వేసి వాళ్ళు బొగ్గు తయారు చేస్తుంటారు. అట్లనే యూక్లిప్టస్ అనండి ఇది కూడా ఎగ్జోటిక్ స్పీసీస్. సో ఇలాంటివి కూడా ఒకటి న్యూ అంటే లైవ్లీవుడ్స్ కానీ ఈవెన్ సొల్యూషన్స్ లెక్క కూడా అటు గ్లోబల్ ఛాలెంజెస్ కానీ ఇటు లోకల్ ఛాలెంజెస్ కూడా అన్నిటిని అడ్రస్ చేయడానికి బయోచార్ అనేది ముఖ్య అంశము. అండ్ ఇక్కడ వండర్ఫుల్గా మనం ఇది చూడవచ్చు. సో అందుకే నేచర్స్ వాయిస్ అనే ఛానల్ ద్వారా మనము ఎస్పెషలీ ఈ యొక్క టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మీకు ప్రవేశపెడుతున్నాం. ఎంత మనం చూస్తున్నది ఇది బొగ్గు బట్టీలు అని మామూలుగా అంటుంటాము. సో ఇది ఏంటంటే అర్త్ మౌండ్ క్లీన్ అని అంటే మనము కుప్పగా మనం కట్టెలేసి ఒక మౌండ్ లాగా అంటే ఒక చిన్న గుట్టలాగా వేసేసి సో ఇది ఒక చాలా పెద్దది 10 ఫీట్లు దాదాపు ఇది హైట్ ఉన్నది కిందికేంచి ఒక 150 ఫీట్లు పొడుగు 100 ఫీట్లు వెడల్పు. సో దీని మీద మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ కింద కనబడుతున్న ఇలాంటి బార్క్ కానీ ఇంకేదైనా మెటీరియల్ వేసేసి దాని మీద మళ్ళీ మట్టి వేసి కప్పడం అవుతుంది. సో కప్పినాక దీని మీద ఒక దగ్గర మనం మంట అంటే ఇంగ్లాలు అవన్నీ వేసేస్తారు. వేసినాక స్లోగా పైరాలసిస్ అనేది కిందికి మొదలవుతుంది. సో అక్కడ చిన్న చిన్న రంధ్రాలు అక్కడక్కడ ఇస్తారు. అది కూడా గాలి ఎటు సైడ్కి నుంచి వస్తుంది మళ్ళా అది మళ్ళీ అతిగా ఎయిర్ కూడా లోపలికి పోవద్దు అనే దాంతో ఇస్తారు. అయితే కంప్లీట్గా ఏమవుతుందంటే బొగ్గు ఇందులో మెల్లగా గాలుతుంది. ఈ పైరాలసిస్ మెల్లగా ఉన్న దాంతో ఏమవుతుందంటే ఆ బరువు అనేది బొగ్గుకు చాలా వస్తుంది కాబట్టి దీని యొక్క కమర్షియల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకోటి ఇందులో ఖర్చు ఏం లేదు. ఎక్కడైతే మనకు ఆ కట్టెలు అవన్నీ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఒక చిన్న ఇల్లు లాగేసుకొని ఒక 5-6 కుటుంబాలు 10 కుటుంబాలు వెళ్ళి అక్కడనే కట్ చేసుకొని సో అక్కడనే కుప్పగేసుకొని అక్కడనే తయారు చేసి అక్కడ నుంచి పంపించేసి ఎందుకంటే మనం బరువులో కూడా చూస్తే ఒక 100 కిలోలు కట్టె కాల్చినప్పుడు ఓన్లీ మనకు 25 కిలోల బొగ్గు అట్లయితుంది లేదా 27 కిలోలు అట్లా వస్తుంది. ఇలాంటి పద్ధతులు కూడా అంటే మిగతా అంతా కూడా మనం బరువు అన్నెసరీ తీసుకోబోతున్నట్టు కదా ట్రాన్స్పోర్టేషన్లో. సో అక్కడి నుంచే మళ్ళీ ఈ బొగ్గు మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్తుంటుంది. సో దీంతో మనకు లోకల్గా జీవనోపాధులు అవుతాయి కానీ స్కిల్డ్ కావాలి దీనికి అంటే దీన్ని నేర్చుకోవాలి, చాలామందికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ వినుకొండలో మనకు ఈ ప్రాంతంలో తరతరాల నుంచి ఇలాంటి పని చేస్తారు కాబట్టి వాళ్ళకు అలవాటు ఉన్నది, వాళ్ళు చేయగలుగుతున్నారు. సో అందరికీ ఇది సాధ్యం కాదు కానీ ట్రైనింగ్లు ఇస్తే వాళ్ళు నేర్చుకుంటే చేయాలనే ఇది ఉంటే నేర్చుకుంటారు. అయితే జీవనోపాధులలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం అయ్యింది. ఇదే కాదు ఈ బొగ్గు ద్వారా మనం అటు మట్టికేసి ఇటు పర్యావరణం కానీ అటు క్లైమేట్ చేంజ్ కానీ ఈవెన్ కార్బన్ క్రెడిట్స్ కానీ సో ఇలాంటి చాలా అంశాలు ముడిపడి ఉన్నందుకు సో దీని విలువ ఉన్నందుకు ప్రపంచం మొత్తం దీన్ని రికగ్నైజ్ చేసినందుకు తర్వాత ఏది కూడా మనము ఒకటి కంపోస్ట్ అనే చేయాలి లేకపోతే బొగ్గు అనే చేయాలి కానీ ఉత్త వేస్ట్ అయితే చేయలేం కదా. సో కొంతమంది రైతులు కూడా ఇప్పుడు మనం చూస్తాము పంట వ్యర్థాలని చెప్పి ఒక అగ్గిపుల్ల గీసేసి అట్లనే మంట పెట్టేస్తారు. అయితే అలాంటి మంటలు పెట్టినప్పుడు పొల్యూషన్ కూడా ఎక్కువైతుంది. సో ఇక్కడ పొల్యూషన్ తగ్గుతుంది. ఇక్కడ చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇది అర్త్ మౌండ్ క్లీన్ ఆల్రెడీ మనకు బొగ్గు తయారైంది. ఒక 1 నెల రోజుల క్రితం ఇది పెట్టింది అన్నట్టు. సో ఆల్రెడీ ఇది ఎక్స్ట్రాక్షన్ అనేది అవుతుంది. అయితే ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్. ఇందులో ఖర్చు దాదాపుగా ఏం లేదు ఎందుకంటే ఇన్సిటు అంటాం అంటే మనం ఎక్కడైతే మనకు ఈ లభ్యత ఉంటుందో
ఆ ప్రాంతంలోని స్కిల్డ్ వర్కర్స్ వెళ్తే వాళ్ళు అక్కడనే కట్ చేసి అక్కడనే కట్టెలన్నీ పేర్చి కుప్పగా, సో దాని మీద ఇంత వేరే పొట్టు ఏదన్నా వేసి దాని మీద మట్టి వేసి కంప్లీట్గా అది దాన్ని కవరప్ చేస్తారు. చేసి దాన్ని టాప్లిట్ అంటాం, మీద కొంచెం మంట పెడితే స్లోగా అది పైరాలసిస్ అయ్యకుంటే కింది వరకు వెళ్తుంది. సో ఇది ఒక స్లో పైరాలసిస్ మెథడు. ఇందులో వచ్చే బొగ్గు కానీ దాని క్వాలిటీ కానీ చాలా మంచిగా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్ అన్నట్టు. సో ఇక్కడ మనం చూసిన రెండు మెథడ్స్లలో ఇది ఒకటి. సో బొగ్గు కావడం అనే దానికి ఎక్కువ విలువలు ఉన్నాయి కాబట్టి మరి బయోచార్ అనేది అందరు కూడా అటు ప్రభుత్వాలు కానీ ఇటు జీవనోపాధులు ఈవెన్ ఎన్ఆర్ఈజీ అలాంటి ప్రోగ్రాంలలో కూడా, అంటే ఈ యొక్క కరువు ప్రాంతాలలో చాలా మందికి 100 రోజుల పని అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇలాంటి ప్రోగ్రాంలలో కూడా దీన్ని జోడించి మరి గవర్నమెంటే మంచి షెల్టర్లు ఇచ్చి వాళ్ళకు నీళ్లు, ఆహారం, సెక్యూరిటీ ఇంక్లూడింగ్ ఫైర్ ఇలాంటి హజార్స్ అయినప్పుడు కూడా దానికి ఎట్లా రెస్పాండ్ కావాలనే ట్రైనింగ్స్ ఇచ్చి దీన్ని కూడా ఒక రికగ్నైజ్ చేసి పెద్ద ఎత్తున చేస్తే అదే పాలసీ లాగా కూడా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాను.